కథ నలుగురు స్నేహితులు. ఎన్నో రోజుల క్రితం జరిగిన ఒక విషయం ఇది. ఒక చిన్న గ్రామం ఉండేది. అందులో ఉన్న వాళ్ల మనసు మాత్రం చాలా పెద్దది. ఇదే ఊర్లో నలుగురు స్నేహితులు కూడా నివసించేవారు. ఈ నలుగురు స్నేహితులు అప్పుడు యువకులే. వాళ్ల మధ్య స్నేహం ఎంతో బలంగా ఉండేది. ఆ నలుగురు స్నేహితుల్లో ఒకరు రాజకుమారుడు, ఇంకొకరు ఆ రాజ్యం మంత్రి యొక్క పుత్రుడు, మూడోవాడు సౌకార్ పుత్రుడు, నాలుగోవాడు ఒక రైతు పుత్రుడు. నలుగురు ఎప్పుడు కలిసే ఉంటారు, కలిసే తింటారు, కలిసే తిరుగుతారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఏమైంది నానా? మనం నిచ్చెనేసిన ఆకాశాన్ని అందుకోలేము నానా. ఏమంటున్నారు నానా? నేను వాళ్ళని అసలు వదలలేను. నాన్నా, నువ్వు విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. ఇలా చూడండి, నేను ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను, నా స్నేహితుల్ని వదలలేను. ఇదిగో చూడు నానా, నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. ఇది విన్న ఆ రైతుకి కోపం వచ్చేసింది. వాళ్ళ కొడుకుని నీకేం నచ్చితే అది చెయ్యి అని మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రైతు కొడుకు వాళ్ల స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాడు. ఇది విన్న వెంటనే వాళ్ళు ముగ్గురు వాళ్ల ఇంటిని వదిలేసి వచ్చేశారు. ఈ నలుగురు స్నేహితులు అడవి వైపు వాళ్ల ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత చీకటవడం మొదలైంది. కొత్త కొత్త శబ్దాలు కూడా వినపడడం మొదలయ్యాయి. వాళ్లందరూ అలిసిపోయారు. బాగా ఆకలేయడం కూడా మొదలైంది. వీటన్నిటినీ చూసి ఆ రైతు కొడుకు ఏమన్నాడంటే, ఇప్పుడు మీరందరూ నా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. లేదు, అలా జరిగే అవకాశమే లేదు. మా స్నేహితుడు ఒకడు సమస్యలో ఉంటే మేమెలా ప్రశాంతంగా ఉంటాం? బతికితే సంతోషంగా బతుకుదాం, లేదా అందరూ ఒకేసారి చనిపోదాం. స్నేహితులంటే ఇలా ఉండాలి. ఒక చెట్టు కింద ముగ్గురు స్నేహితులు నిద్రపోయారు. రైతు కొడుక్కి ఏమాత్రం నిద్ర పట్టలేదు. వీళ్ల ముగ్గురు గురించి చాలా దిగులు పడుతూ ఉండిపోయాడు. దేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాడు. భగవంతుడా, నువ్వు నిజంగా మా తోడు ఉంటే దయచేసి నా మాట విని సాయం చేయడానికి ముందుకురా. తన పిలుపు వినపడి దేవుడు ఒక ముసలివాడి రూపంలో అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ పిల్లాడితో ఏమన్నారంటే, ఏం అడగాలనుకుంటున్నావో ఇప్పుడు అడుగు, ఏ సమస్య లేదు. ఇదిగో చూడు, ఈ సంచిలో నేను చాలా వజ్రాలు దాచుంచాను. లేదు, నాకు వజ్రాలు అక్కర్లేదు. నా స్నేహితులు ఆకలితో ఉన్నారు, వాళ్ళు తినడానికి ఏదైనా కావాలి. నేనిప్పుడు నీకొక రహస్యం చెప్పబోతున్నాను, సరిగ్గా విను. అక్కడ చూశావా, ఎదురుగా ఒక మామిడి చెట్టు ఉంది. అక్కడ నాలుగు మామిడి పళ్ళున్నాయి. వాటిలో ఒకటి బాగా పండింది, ఇంకొకటి దానికంటే కొంచెం తక్కువగా పండింది, మూడవది దానికంటే కొంచెం తక్కువగా పండింది, నాలుగోది అస్సలు పండలేదు. ఇందులో రహస్యమేముంది? ఆ చెట్టులో ఉండే నాలుగు పళ్ళని మీరు నలుగురు తినండి. మీలో ఎవరు మొదటి మామిడి పండు తింటారో వాళ్ళు రాజవుతారు. రెండో మామిడి పండు తినేవాళ్ళు రాజా దగ్గర మంత్రిలా ఉంటారు. మూడో మామిడి పండు తినేవాళ్ళు వాళ్ళ నోట్లోంచి వజ్రాన్ని బయటికి తీస్తారు. నాలుగో మామిడి పండు తినేవాళ్ళకి ఆజీవ కారావాసం లభిస్తుంది, వాళ్ళు జైల్లో పడతారు. ఇలా చెప్పిన వెంటనే దేవుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. వాళ్ళ స్నేహితులు నిద్రలేవగానే వాళ్ళని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత ఈ మామిడి పళ్ళని తినమని చెప్పాడు. తన కోసం అక్కడ ఉన్న వాటిలోనే చిన్నదిగా పండని మామిడి పండును ఉంచుకున్నాడు. అందరూ మామిడి పండుని తిన్నారు. వాళ్లకి ఆకలి కూడా కాస్త తీరింది. వాళ్ళు నలుగురు మళ్లీ నడవడం మొదలుపెట్టారు. దారిలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు వాళ్ళు అలిసిపోయారు. అప్పుడు పక్కనున్న కొలను నుండి కాస్త నీళ్లు తాగదామని నిర్ణయించుకున్నారు. వాళ్ల మొహాల్ని కడుక్కునేటప్పుడు యువరాజు నోటి నుండి కొన్ని వజ్రాలు బయటికొచ్చాయి. వాళ్ళు వాటిని ఉంచుకున్నారు. మరుసటి రోజు మంత్రి కొడుకు చేతిలో ఒక వజ్రాన్ని ఇచ్చి, ఇదిగో వజ్రం, ఇది తీసుకువెళ్లేదన్నా తినడానికి తీసుకురా. సరే. వజ్రాన్ని తీసుకుని మార్కెట్ వైపుకు వెళ్లేటప్పుడు అటు ఒక ఏనుగు బాజా భజంత్రీలతోటి వెళ్లడం చూశాడు. అన్నా, ఆ శబ్దమేంటి? నీకేమీ తెలీదా? తెలీదే. ఈ దేశపు మహారాజుకి అసలు పిల్లలు లేరు. ఈ రాజ్యానికి రాజు కావాలి కదా, అందుకే ఇప్పుడు ఈ ఏనుగుని ఊరు మీద కుదిలేరు. అదే రాజును ఎంపిక చేస్తుంది. అదేలా? ఆ ఏనుగు ఒక పూలమాల తీసుకెళ్తుంది కదా, ఆ మాలని ఎవరి మెడలో అయితే వేస్తుందో తనే మా అందరికీ రాజు అవుతారు. అలా చూడు, ఆ ఏనుగు ఇటే వస్తుంది.
మంత్రి కుమారుడు కాస్త పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. ఏనుగు తన దగ్గరకొచ్చి ఆ మాలని తన మీద వెంటనే వేసేసింది. ఇలా జరిగినందువల్ల మంత్రి కుమారుడు రాజైపోయాడు. ఎందుకంటే ఆ పండిన మామిడి పండుని తిన్నది తనే. మహారాజైన సంతోషంలో తన స్నేహితుల్ని మర్చిపోయాడు. ఎంతోసేపయింది, వెళ్లిన తను తిరిగి రాలేదు. అప్పుడు యువరాజు ఇంకొక వజ్రాన్ని ఇచ్చి సౌకారుపుత్రుడితోటి ఏమన్నాడంటే, ఇదిగో వజ్రం, దీన్ని తీసుకువెళ్ళేదన్నా తినడానికి తీసుకురా. సరే. ఆ వజ్రాన్ని తీసుకుని మార్కెట్కి వెళ్లేటప్పుడు అక్కడ ఎంతో పెద్ద గుంపు ఉండడం చూశాడు. ఎంతో శబ్దం కూడా వినబడుతూ ఉంది. ఎందుకంటే అటువైపు బాజాభజంత్రులతోటి ఒక ఏనుగు వస్తోంది. ఏంటి ఇక్కడ అకస్మాత్తుగా ఇంత శబ్దం? మా రాజ్యానికి ఇప్పుడు ఒక రాజు దొరికారు. ఇంకా మంత్రి ఎవరో సరిగ్గా తెలీదు. అందుకే మళ్ళీ ఏనుగుతో పూలమాలని ఇచ్చి పంపించారు. ఓ అలాగా, అదే విషయమా? అంతలో ఏనుగొచ్చి కొట్టు దగ్గర నిలబడున్న సౌకార్ పుత్రుడి మీద ఆ మాలని వేసేసింది. తను మంత్రి కూడా అయిపోయాడు. తన మిగతా స్నేహితుల్ని మర్చిపోయాడు. ఇక్కడ యువరాజు, ఆ రైతు కొడుకు ఆకలితోటి తప్పించిపోతున్నారు. నేనే స్వయంగా వెళ్ళి తినడానికి తీసుకుని వస్తాను. ఇదిగో, ఇదే ఆఖరి వజ్రం. దీన్ని తీసుకువెళ్ళి నువ్వు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తినడానికి తీసుకురా. రైతు కొడుకు ఆ వజ్రాన్ని తీసుకుని కొట్టు దగ్గరకొచ్చేసరికి తన ఆ పరిస్థితిని చూసి కొట్టులో ఉన్నతనికి సందేహం వచ్చింది. ఖచ్చితంగా ఈ వజ్రాన్ని తను దొంగలించే తీసుకొచ్చుంటాడు అని అనుకున్నాడు. వెంటనే పోలీసుల్ని పిలిచారు. ఆ రైతు కొడుకుని పోలీసులకి అప్పగించారు. పోలీసులు ఆ అబ్బాయి చెప్పిన మాటని ఏమాత్రం వినలేదు. తన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. తన్ని జీవిత ఖైదీగా లోపల వేశారు. ఎందుకంటే తను పండని ఆ మామిడి పండుని తిన్నాడు. ఏంటిది, చాలా వింతగా ఉందే. ఊర్లోకి వెళ్ళిన నా స్నేహితులు తిరిగి రాలేదేంటి? నేను ఇలాంటి ప్రదేశాల్లో అసలు ఉండలేను. ఎన్నో రోజులు గడిచిపోయాయి. యువరాజు కూడా ఆయన వజ్రాల మాయాజాలంతోటి ఎంతో ఆస్తిని సంపాదించారు. మళ్ళీ అక్కడ రాజుగా మారిపోయారు. ఆయనకంటూ ఒక కొత్త ప్రపంచం వచ్చేసింది. ఇప్పుడు అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు ఆయన స్నేహితుల గురించి అప్పుడు ఆయనకి గుర్తొస్తోంది. వాళ్లని వెతకడానికి మనుషుల్ని పంపారు. అప్పుడు తెలిసింది పక్క రాజ్యానికి రాజే వాళ్లలో ఒక స్నేహితుడు అని. ఏంటి మిత్రమా, నేనెవరో ఇంకా నీకు అర్థం కాలేదా? అరే మిత్రమా, నువ్వెక్కడున్నావు? ఇలా ఇద్దరు స్నేహితులు కలిశారు. మూడో స్నేహితుడు కూడా అదే రాజ్యంలో మంత్రిగా ఉన్నాడు. తను కూడా దొరికేశాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఆ రైతు కొడుకు కోసం వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు తను జైల్లో ఉన్నాడని వాళ్లకి తెలిసొచ్చింది. ఈ విషయం తెలిసి వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ల వల్లే ఈరోజు వాళ్ల స్నేహితుడు జైల్లో ఉన్నాడు. ముగ్గురు వెంటనే అక్కడికి వెళ్లి జైలు నుంచి తన్ని బయటికి తీసుకొచ్చారు. యువరాజు అక్కడికి వచ్చి తన గురించి స్నేహితుడికి చెప్పాడు. రైతు కొడుకు ఎంతగానో సంతోషించాడు. నలుగురు స్నేహితులు మళ్లీ ఒకటైపోయారు. ఆ తర్వాత వాళ్ల దగ్గర ఉన్న ఆస్తులన్నింటినీ ఒకటిగా ఉంచి దాన్ని నాలుగు భాగాలుగా వేరు చేసి అందరికీ ఒక్కొక్క భాగాన్ని ఇచ్చేశారు. మళ్లీ నలుగురు వాళ్ళు ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మా నాన్నని కలిశారు. ఊర్లో అందరూ మళ్లీ సంతోషంగా ఉన్నారు. నిజమైన స్నేహం ఎప్పుడూ తోడు నిలబడుతుంది. ఒక్క మంచి స్నేహితుడుంటే 100 మంది శత్రువులు ఎదుర్కోవచ్చు.